లడ్డు వ్యవహారంలో దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని తెలిపింది. సిట్లో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదని అన్నారు జస్టిస్ గవాయ్. లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదని అన్నారు. ఇక అంతకుముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు ఒక్కటే సరిపోదన్న తుషార్ మెహతా కేంద్రం తరఫున పర్యవేక్షణకు ఒక అధికారిని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని అన్నారు. ఇది చాలా నిష్పాక్షికంగా ఉందని, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు శిపాల్. లడ్డు కల్తీ వివాదంపై సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందంటూ ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు.